కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ వెనుకొంచి వేయడానికి జర్నలిస్టులు చేస్తున్న కృషిని అభినందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఆదివారం జర్నలిస్టుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు చంటిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను రాష్ట ప్రభుత్వ అధినేతలుగా ఉన్న సీఎంలు ఆదేశాలను ప్రజల వద్దకు చేరే విధంగా దేశంలోనే కాకుండా అన్ని రాష్ట్రాలలోని జర్నలిస్టులు కృషి చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. కూడా కూరగాయలనో లేక ఎగ్సనో లేక మరొకటనో మరొకటి ఇక్కడ జుట్టు దగ్గర 15 రకాల ఐటమ్స్ ఇవ్వాలి అందరికీ అనేటువంటి, అంటే ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే ఇంకో రకంగానో కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఉంటుంది. అంటే నా సంపాదన ఉదాహరణకి 100 రూపాయలు ఉంటే అందులో కనీసం 5 రూపాయలు 10 రూపాయలు సాయం చేద్దాం అనేటువంటి ఒక మానవత దృక్పథంతో చేసేటువంటి కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా. వేల వైరస్ వల్ల చాలామంది చాలా చోట్ల చనిపోతూ ఉన్నారు, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో చనిపోతూ ఉన్నారు. పాపం మనం ఈ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని లాక్డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కనీసం వృతాభక్తిగా మాకు తోచినంత సాయం చేయాలి అనేటువంటిది ఒక మానవత దృక్పథంతో చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమాలు ఇందులోనే రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సరుకులు ఎలాగూ కార్యకర్తలు పెళ్ళ పార్టీ శ్రేణులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి ఈ పెన్షన్లు అవి కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి పని లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, చిన్న చిన్న కూలి పనికో లేక మరో పనికో వెళ్ళేటువంటి వ్యక్తులకి సాయంగా చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశం. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించడం కోసం భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం, అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కూడా లాక్డౌన్లో అన్ని సంస్థలను కానీ అన్ని కార్యకలాపాలన్నింటినీ బంద్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ప్రకటించడం, దానివల్ల ప్రజలందరూ కూడా పనిపాటలు లేకుండా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుతం